అంటే మనం ఆధార్ కార్డు డైరెక్ట్ మన ఆధార్ నెంబర్ ఉన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఎన్రోల్మెంట్ ఐడి ఉన్నా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూపెట్టబోతున్నాను. మొదటగా ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళి UIDAI అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఇక్కడ హోమ్ పేజ్ ఇది ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఈ ఆప్షన్ కనపడుతుంది కదా, డౌన్లోడ్ ఆధార్. అలాగే మనం మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలన్నా ఇదిగోండి వెరిఫై అండ్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్, వెరిఫై ఆధార్ నెంబర్. ఆన్లైన్లో మీరు వెరిఫై చేసుకోవాలన్నా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట పేజ్. ఇదిగోండి ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయినా బేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు ఎన్రోల్మెంట్ ఐడి ఉంది దాన్ని బేస్ చేసుకొని అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ నెంబర్, నా ఆధార్ నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, 5 0 9 5 0 9. నీకు ఇక్కడ యాప్ని కనపడుతుంది కదా, ఐ వాంట్ యూ మాస్క్డ్ ఆధార్ అంటే మీ ఆధార్లో లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనపడతాయి, మీలాంటిది ఏమీ కనపడదు. అలా అక్కడ ఏం ఆప్షన్ ఇవ్వకుండా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫుల్ ఇట్లా నెంబర్ కనపడుతుంది అన్నమాట. ఇక్కడ క్యాప్చర్ సెండ్ ఓటీపీ, మీరు ఓటీపీ సెండ్ చేసినట్లయితే ఏ మొబైల్ అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. మొబైల్ అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే తర్వాత మీరు కింద కనపడుతున్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ వచ్చేలోపు మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనపడుతున్నాయి కదా ఆప్షన్స్, ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి చదివి అన్ని క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది వెరిఫై అండ్ డౌన్లోడ్. దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఇది ఆధార్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకొని ఎలా, మరి ఎన్రోల్మెంట్ బేస్ చేసుకొని ఎలా చెప్పబోతున్నాను. తర్వాత ఎన్రోల్మెంట్ ఐడిని బేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, మీరు ఎన్రోల్మెంట్ ఐడి ఎప్పుడైతే మీరు ఎన్రోల్ చేసుకుంటారో అప్పుడు ఒక రిసిప్ట్ ఇచ్చింటారు, ఆ రిసిప్ట్ మీద ఎన్రోల్మెంట్ నెంబరు డేటు టైం ఇచ్చింటారు, అవి మొత్తం ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత డేట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మాస్క్డ్ కావాలంటే మాస్క్డ్, వితౌట్ మాస్క్డ్ అయితే వితౌట్ మాస్క్డ్. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ, మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ మీకు ఇంతకుముందు 10 వచ్చినాయి కదా క్వశ్చన్స్, 10 సమ్మర్ ఆప్షన్స్కి ఎస్ నో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ వెరిఫై అండ్ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆధార్ డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఈ ఆధార్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఉన్నది, అదేమిటంటే మీ నేమ్లో 4 డిజిట్స్
అవి ఏవైతే ఇప్పుడు సర్నేమ్ కానీ మీ నేమ్ కానీ ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో అది క్యాపిటల్ లెటర్. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ మాత్రం ఎంటర్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది, లేకపోతే అది ఓపెన్ అవుతుంది అన్నమాట, పాస్వర్డ్ అడుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయడం ఎలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.